హలో గైస్, వెల్కమ్ టు మ్యారీ తెలుగు గేమర్స్. సో గైస్, నేనైతే ఎప్పటిలానే మీ ముందుకి సరికొత్తాం యాప్ని అయితే తీసుకొచ్చేసాను. సో రీసెంట్గానే మనం వన్ చంక్ సర్వైవల్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దానికి సీక్వల్గా నేనైతే 9 చంక్ సర్వైవల్ మ్యాప్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో మనకి 3 చంక్ సర్వైవల్ మ్యాప్ కూడా ఉంది. అండ్ కాకపోతే 3 చంక్ సర్వైవల్ మాత్రం సో నెక్స్ట్ లెవెల్ హార్డ్ ఉంటుంది. బట్ అందులో ఇంకొక ఫ్లా ఏంటంటే, సో ఎండ్లో మనకి ఓన్లీ 1 చంకే ఇచ్చారు, బట్ ఎండ్ డ్రాగన్ కిల్ చేయడానికి అయితే లేదు. సో ఆ మ్యాప్లో ఓన్లీ మనం ఎండ్ని రీచ్ అయితే చాలన్నమాట. సో ఆ మ్యాప్ ఛాలెంజ్ కంప్లీట్ చేసినట్టే. సో ఈరోజు మనం అయితే 9 చంక్ సర్వైవల్ అయితే ఆడబోతున్నాం. అండ్ ఎండ్లో మనకి 9 చంక్స్ అయితే లేవు. సో ఎండ్ నార్మల్గానే ఉంది. సో మన ఓవర్ వరల్డ్ మాత్రమే మనకి 9 చంక్స్ ఉంటాయి అనమాట. అండ్ మనం ఆ 9 చంక్స్లో ఎలా సర్వైవ్ అయితేమో చూడాలంటే వీడియో అయితే స్టార్ట్ చేయాలి. అండ్ మనం ఇంతకుముందు చేసిన 1 చంక్ సర్వైవల్ వీడియో ఎవరన్నా చూడకపోతే నేను లింక్ వచ్చేసి పైన కార్డ్ స్టార్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓన్లీ 1 చంక్ అనే కాదు, సో ఈ మధ్య నేను చాలా కొత్త కొత్త మ్యాప్స్ తీసుకొచ్చాను. సో అందులో ఏ వీడియో చూడపోయినా మీరు ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళినా ఆర్ మన వీడియో సెక్షన్లో కూడా మీకు ఆ వీడియోస్ అన్ని దొరుకుతాయి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసిన అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీఆర్ నియర్ టు 50K సబ్స్క్రైబర్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని తాస్తున్నాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 2K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని తాస్తే ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో చూసారు కదా, మొత్తానికి అయితే మన సర్వైవల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మ్యాప్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే సో చుట్టూ చూసారు కదా, సో 9 చంక్స్ అయితే ఉంటాయి చుట్టూ. సో ప్రతి చంక్ కూడా చాలా డిఫరెంట్. సో ప్రతి చంక్ సేమ్ అయితే కాదు, సో ప్రతి చంక్ కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి మనకి. సో ప్రతి చంక్లో కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. అండ్ ఒక చంక్లో విలేజ్, సో విలేజ్లో విలేజర్ ఉండడు మ్యాక్సిమం. అండ్ ఇక చూడండి, సో మ్యాక్సిమం అన్ని బయోమ్స్ అయితే ఉన్నాయి మనకి. సో పదండి గైస్, ఇక అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ దానికన్నా ముందు గైస్ మనకి మెయిన్ బెడ్ అయితే అవసరం అనమాట ఈ మ్యాప్లో. సో మ్యాక్సిమం నైట్ అయిందంటే సో ప్రతి భయంలో మాబ్స్ అయితే స్పాన్ అవుతాయి కాబట్టి సో ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మనం సో అక్కడ ఇల్లు ఉంది కదా, సో అక్కడికి రీచ్ అవ్వాలి. అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి అక్కడ బెడ్ దొరికిద్ది. అండ్ ఆ బెడ్ తీసుకొని మిగతా చంక్స్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎందుకంటే ఈ చంక్లో అయితే మెయిన్ మాబ్స్ బీభత్సంగా స్పాన్ అవుతాయి అనమాట. సో చలో ఇక మనం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ట్రీ. సో మైక్రో స్టార్ట్ చేయగానే ఫస్ట్ సర్వైవల్ మనం చేసేది ఏంటి, సో ట్రీని బ్రేక్ చేస్తాం. సో సేమ్ అంతే, సో షవెల్ చేసుకొని దీనిపైన ఉన్న డర్ట్ తీసుకొని పక్క భయంకి వెళ్దాం. అండ్ అక్కడ నుంచి మనం నెక్స్ట్ భయంకి అయితే వెళ్దాం, ఐ మీన్ సో నెక్స్ట్ చంకకి అయితే వెళ్దాం మనం. సో మొత్తానికి అయితే ఈ ట్రీని అయితే బ్రేక్ చేసేసాం. యా క్రాఫ్టింగ్ టేబుల్ ఆల్రెడీ నాకు స్కెలిటన్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, మేబీ భయంలో కింద ఉండొచ్చు అవి. సో నైట్ అయ్యేలోపు మ్యాక్సిమం మనం అయితే వెళ్ళిపోవాలి. ఓకేలేండి, మనకి ఇంకా టైం ఉంది చలో. సో ఫస్ట్ కావాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి నాకు ఏం చేసుకుందాం, ఫస్ట్ ఇవి తీయాలంటే ఆ షవెల్ కావాలి కాబట్టి ఫస్ట్ షవెల్ చేసుకుందాం. సో ఆ తర్వాత నాకు అంత ఎందుకంటే మాప్స్ వస్తాయి కాబట్టి స్వాట్ కావాలి. సో దానికన్నా మెయిన్ యా, సో స్వాట్ చేసేసుకుందాం చలో ఇక. సో నెక్స్ట్ సో మ్యాక్సిమం ఇదే మన భయము, ఇక్కడనే మనం ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మైనింగ్ కానీ అండ్ మిగతా థింగ్స్ కానీ. సో మీ ఫస్ట్ అయితే అన్ని చంక్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఫాస్ట్గా. సో ఈ ఎపిసోడ్ అంతా ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మైనింగ్ ఆర్ అంటే ప్రతి భయం సారీ ప్రతి చంక్లో మైనింగ్ అయితే చేద్దాం మనమైతే. సో ప్రస్తుతానికైతే అరే ఇందులో ఏంటో బాస్ లైమ్స్ ఫామ్ అవుతున్నాయి కామెడీగా. అరే ఫస్టే నన్ను మన పని బుగ్గ అయ్యేటట్టుంది ఎందుకో, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. మా వచ్చిన రోజే చచ్చిపోతే కామెడీగా ఉంటుంది అయ్యా. సో కాకపోతే మనం ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి చలో. సో ఇంకా డర్ట్ తీసుకుందాం. యాగస్ మొత్తానికి అయితే డర్ట్ అయితే చాలానే కలెక్ట్ చేసుకున్నాం. సో 59 ఉంది నా దగ్గర. కాకపోతే ఏంటంటే షవెల్ అయితే బ్రేక్ అయిపోయింది అనమాట. సో ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఇంకో షవెల్ చేసుకుందాం. సో ఇంకో షవెల్ చేసుకొని ఫాస్ట్గా మనం నెక్స్ట్ భయంకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ నుంచి ఆ భయంకి, కాకపోతే ఈ బీ ఏంటో ఏమో అప్పటి నుంచి నన్ను సావగొడుతుంది కామెడీగా. అది చూడండి అసలు, అమ్మో ఇక్కడికి వెళ్ళి పడితే ఉంటుందయ్యా మాలుగా ఉండదు. సో అసలుకే నా షిఫ్ట్ ఒక్కోసారి వర్క్ అవ్వదు. ఓకే ఆహా ఓహో స్పాన్ అయిందిగా ఏదో టైమ్ సౌండ్ వస్తుందే నాకు. అరే యార్ ఏంటివి కామెడీగా మాన్స్టర్ హంటర్ బోల్తి, ఈ స్లైమ్ ఏమన్నా చేస్తే మనల్ని. సో స్లైమ్స్ స్పాన్ అవుతున్నాయి గైస్ ఇందులో కామెడీగా. ఏంటి ఇక్కడ ఒక చెస్ట్ ఉంది, ఓ బై ఇందులో 3 ఎమరాల్డ్స్, 3 బోన్స్, ఒక ఎండర్పర్ల్ ఉండనియండి. సో వాటిని అచ్చా గైస్ మన పని అయిపోయింది. ఇప్పుడే చెప్పాను కదా మాప్ స్పాన్ అయితే అని.
అయినాయి అగోండి అగ్గోండి, మాప్స్ స్పాన్ అయిపోయినాయిక. అరే ఈ వాన పడకుండా, ఓ వాటర్లో వాన పడదు కదా, మర్చిపోయినా. ఆహా, ఇప్పుడు మనం నిద్రపోకపోతే వీటన్నిటి నుంచి తప్పించుకోవడం కష్టమే గైస్. మన పని అయిపోయిందిగా. అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక బిస్కెట్ అవుతుందని. సో ఇప్పుడు ఎలా వెళ్ళేది? హౌ గైస్, హౌ? అరే ఇక్కడ ఒక బ్లాక్ రిమూవ్ చేద్దాం, లేకపోతే ఇవి మన దగ్గరికి వచ్చేస్తాయి గాయస్. ఇప్పుడు ఏం చేద్దాం గాయస్? అది చూడండి అక్కడేమో అవి. అరే ఇక్కడ స్పైడర్ అది చూడండి ఎట్లా ఎక్కుతుందో. వామ్మో గాయస్, అసలు ఈ టైం మనం ఇప్పుడు ఆ భయంకి వెళ్ళాం అనుకోండి వాన పడుతుంది. సో ఎందుకంటే మనకి డెజర్ట్లో అయితే వాన పడదు కాబట్టి మనకి ఈ భయంలో అయితే వాన పడట్లేదు. ఎట్లా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి ఏం చేద్దామంటే, ఓకే డన్. సో వీటిని, నాకు మంచి ఐడియా వచ్చింది, వీటిని లోపల పెట్టేసి వీటన్నిటిని ఈ డర్ట్తో మనం ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా, కాకపోతే ఎండర్పోల్ యూజ్ చేయొచ్చు. ఆ ఎండర్పోల్ ఆల్రెడీ మనకి ఎట్లాగో నాకు తెలిసి ఎండర్మెన్ స్పానర్ అయినా ఇందులో ఎండ్ మాత్రం నార్మల్గానే ఉంటుంది గైస్. సో ఎండ్లో చేంజ్ అయితే ఏముండదు, బట్ ఎండ్ మాత్రం మనకి. అమ్మా అచ్చా చార్జ్డ్ అబ్బే యార్, అరే ఇప్పుడే రా నేను వచ్చింది. పన పని అయిపోయింది భయ్యా, పన పని అయిపోయినట్టే. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్, నేను ఈజీ ఉంటుంది అనుకున్నా బట్ అస్సలు లేదు గైస్. సో అస్సలు ఈజీ అయితే లేదు. సో కింద నుంచి మైండ్ చేసుకుంటే పోతే ఎట్లుంటుంది అంటారు? ఆహా, ఓహో ఓహో, నాకు మావలేదయ్యా. అమ్మా చార్జర్డ్ క్రీపర్ గైస్. సో వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో నా కాడ 4 ఉన్నాయి ఇవి. ఏం చేయలేకపోతున్నానే, స్టిక్స్ ఉన్నాయి. నైట్ అయింది, ఈ గ్యాప్లో నైట్ అయిందిగా. సో ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా ఏదో ఒకటి చేయాలన్నమాట. చలో, సో చనిపోతే చనిపోయినాం, చేసేది ఏం లేదుగా. అగోండి 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 అగోండి, అమ్మా అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్, స్పైడర్ చూడండి. ఆహా ఓహో, దూకు 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 దూకు, నువ్వు దూకు నాకు. వాన స్టార్ట్ అయింది, ఇక్కడికి రాగానే వాన స్టార్ట్ అయింది, చూసారా? దా నువ్వు కూడా రా, కమాన్ కమాన్ అయిసే దూకు. అది మీరు దూక. అబ్బో కొట్టిండి కొట్టిండి కొట్టిండి, లాల్ బై లాల్. అరే గాయస్ ఇప్పుడు రీస్పాన్ ఎక్కడైతాం మనం? సో ఎక్కడ స్పాన్ అవుతామో రీస్పాన్ చూద్దాం. ఎక్కడ స్పాన్ అయినా? ఓ ఈ భయం మీద స్పాన్ అయినా, బట్ చార్జర్ క్రీపర్స్ ఏవి? అంటే చనిపోయిన తర్వాత ఇవన్నీ మాయమైపోతాయా? అమ్మయ్యా బతికిచ్చిండు భయ్యా నన్ను వీడు. కానీ ఇప్పుడు నేను అటు పక్కకి ఇట్లా వెళ్ళాలి. సో చలో ఫాస్ట్ ఫాస్ట్గా, కాకపోతే నేను ఆ చెస్ట్లో పెట్టిన బాన్ని. అరే దీనికేమో హనీబీ ఉంది, దీన్ని రిమూవ్ చేయలేను. సో చేతితో డట్ రిమూవ్ చేసి ఎట్లా అంటే వీటి ఇందులో నుంచి కాకుండా ఈ మధ్యలో నుంచి వెళ్ళిపోతా, ఈ మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతా. సో చలో గైస్, ఓకే యా గైస్. మొత్తానికి అయితే ఇక్కడ ఒక పెద్ద గుంత చేసి నేనైతే డట్ని అయితే చాలానే కలెక్ట్ చేసిన. సో ఇప్పుడైతే మనం అటు పక్కకి వెళ్దాం. వామ్మో ఎవడు ఎటు నుంచి వస్తారో అర్థం కావట్లేదే. వారినో గైస్. సో వంచంక కన్నా దారుణంగా ఉంది ఇది మాత్రం. సో మామూలుగా కాదు, వామ్మో ఇలాంటి సర్వైవల్ నేను ఎప్పుడు చూడలేదయ్యా, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనం బెడ్ని రీచ్ అయ్యి తొందరగా మనం స్లీప్ వేసేదాకా మన పరిస్థితి ఇంతే. అమ్మా అరే చివరికి అక్కడ కూడా ఉన్నారా మీరు? ఆహా సరిపోయిందయ్యా, అన్న బాగుందన్న, ఇద్దాం బాగుందన్న, మనం బతకమిగా, నాకు అర్థమైపోయింది. సో మార్నింగ్ అయ్యాక ఇంతే, దారిలో సర్వైవ్ అయితే ఉండాలి. ఎటు నుంచి ఎవడు దూకుతాడు అర్థం కావట్లా. ఒకడేమో అటు అంటాడు, ఒకడేమో ఇటు అంటాడు. ఈ సైడు స్కెలిటన్స్ లేవు కాబట్టి కొంచెం ఇటు పక్కకి పోదాం మనం. ఓకే సో గాయస్, ఇంకెవరన్నా లైక్ చెప్పితే వీడియోకి వచ్చేసి 2K లైక్స్ టార్గెట్ చెప్పాను కదా. సో డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. సో 2K లైక్స్ కంప్లీట్ అయిపోవాలి అంతే. ఓకే అమ్మయ్యా, అమ్మో చలో గైస్ వెళ్దాం ఫాస్ట్ ఫాస్ట్గా. యా గైస్ ఆల్మోస్ట్ మనం దీని దగ్గర దాకైతే వచ్చేసినాం, బట్ నాకైతే భయం అవుతుంది అబ్బా. అక్కడ క్రీపర్ ఉంది, సో దాన్ని సర్వైవ్ అవ్వడం ఎట్లా అసలు? అరే యార్ గాయస్, ఏంటి గాయస్ ఇది మ్యాప్? అరే లాల్ బై. ఆహా వీడు నాకోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు కామెడీగా. అండ్ ఈ భయంలో ఏం లేవా? సో ఫస్ట్ ఈ భయంలో ఏం లేకపోతే ఏదో ఒకటి చేద్దాం, ఆగండి. అరే మొత్తం జాంబీలు అన్నీ నాకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాయిగా. ఆహా ఓహో, పెద్ద స్కెచ్ చేశారు బై. ఓ బై ఈ మారు, అబ్బా పడ్డనబ్బా కింద మళ్ళీ. గాయస్ నా వల్ల అయితే లేదు గాయస్ ఈ మ్యాప్ మాత్రం, నా వల్ల అంటే వల్ల అయితే లేదు. అది చూడండి క్రీపరు. అరే ఇక్కడ ఏం లేవు, ఏమన్నా స్పాన్ అయినాయా ఇక్కడ? అమ్మయ్యా, సో ఇక్కడ
అరే యార్ ఇక్కడ ఏం లేవులేండి. ఓకే సో అసలు షీల్డ్ ఉండాలి నా దగ్గర, సో ప్రస్తుతానికైతే ఇవి తీసుకుందాం ఆగండి. అరే స్వార్డ్, సో స్వార్డ్ తీసుకుందాం. షవెల్, షవెల్ ఉంది కదా నా దగ్గర, కాబట్టి ఇప్పుడు శాండ్తో అక్కడ దాకా వెళ్ళలేము మనం. అరే ఇటు పోతే ఇవి స్పాన్ అయ్యా. అరే కామెడీ భయ్, ఆ భయ కామెడీ ఏంటి తెలుసా? ఆహా వచ్చింది వచ్చింది వచ్చింది, దా దా సౌ. వామ్మో నేను ఏ భయం నుంచి వేరే భయంకి వచ్చిందంటే వెంటనే ఇవైతే స్పాన్ అయిపోతున్నాయి దానిపైన. గాయ్స్ మార్నింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే, కాబట్టి ఇది మార్నింగ్ అయ్యేలా లేదు నాకు అర్థమైపోయింది. వామ్మో చూడండి చూడండి అసలు, అరే ఈ భయంలో ఉన్నాయా ఏమన్నా? అరే ఈ భయం లేం లేవు గాయస్ ఇప్పుడు, కానీ నేను అక్కడిదాకా వెళ్ళేది ఎట్లా? అరే ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఫోర్ పెడితే సరిపోయిద్దా? టూ త్రీ ఫోర్, సో గాయస్ జంప్ చేద్దాం ఇక. దుమ్మ చాలే అమ్మయ్యా, అచ్చా బాబోయ్ అమ్మయ్యా, ఫైనలీ ఆ లాస్ట్ ఫోర్ ప్లాంక్స్ వల్ల నేనైతే సర్వైవ్ అవ్వగలిగిన గాయస్. అమ్మా అరే ఇంత దూరం వచ్చినందుకు బ్యారల్స్లో ఏం పెట్టలేదు ఏంట్రా మీరు, చావండి అమ్మయ్యా. మొత్తానికి మార్నింగ్ చూసిన గాయస్ నేను, హూ ఏమన్నా ఆడుకున్నాయా నాతో, మామూలుగా ఆడుకోలే. ఆ చూడండి అసలు ఆ క్రీపర్ కింద పడ్డది, అమ్మా నెక్స్ట్ లెవెల్ ఆడుకున్నాయి గైస్. సో మనకి ఇక్కడ నెదర్ పోర్టల్ ఉంది, ఒప్పి అరే జారిపోతుంది వాయమ్మో. గాయస్ మనకి ఇక్కడ నెదర్ పోర్టల్ ఉంది గైస్, సో ఇక్కడ నెదర్ పోర్టల్ ఉంది, సో వెళ్దాం ఆగండి. సో ప్రతి దాని దగ్గరికి వెళ్దాం ఇక మనం. బెడ్ కింద పడితే బొగ్గ అయిపోయిద్ది కాబట్టి, సో ఒక బెడ్ అయితే దగ్గర పెట్టుకుందాం అండ్ ఇంకో బెడ్ ఉండనిద్దాం అట్లనే. సో షవలేదు నా కాడ పోయిందా, అక్కడుంది కదా. చలో ఇక అమ్మయ్య ఆల్మోస్ట్ మాప్స్ అన్నీ వెళ్ళిపోయినాయి గైస్. సో కొన్ని చోట్ల క్రీపర్స్ ఏమో ఉన్నట్టున్నాయి అండ్ ఇక్కడ స్కెలిటన్స్ ఉన్నాయి. ఓకే అంతకన్నా అయితే ఇంకా లేవు. వామో జాగ్రత్తగా ఉండాలి, జారిపోతుంది ఇది మామూలుగా కాదు. సో జాగ్రత్తగా మనం ఇక్కడికి రూట్ చేసుకొని చాలో. అరే యా పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం అన్ని చంక్స్ అయితే ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అమ్మ పాండా గాయస్, పాండాస్ ఉన్నాయి గాయస్ ఇక్కడ. అబ్బో 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 గాయస్ స్కెలిటన్ గాడు చూసేసిండు గాయస్ నన్ను, గాయస్ స్కెలిటన్ చూసేసిండు అక్కడ నన్ను. సో కాకపోతే మనం నెక్స్ట్ భయంకి నెక్స్ట్ టంక్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ప్రతి చోట ఈ మాప్స్ స్పాన్ కాకుండా మనం టార్చెస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అది ఎట్లా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఆ డెజర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుండి మిగతా అన్నీ తెచ్చుకుందాం ఆగండి. సో అక్కడ మన అన్నీ ఉండాలి ఆల్మోస్ట్. సో షవల్ కానీ షవల్ ఉంది అంతే. అసలు ఫస్టే మనం అవన్నీ లూట్ చేసేది ఉంటే మన పని బిస్కెట్ అయిపోతుండే. సో అమ్మో ఏందబ్బా ఇది కామెడీ అసలు మామూలుగా కాదు. సో ఇది మనల్ని తాకుతే హెల్త్ పోద్దా మనకి? ఓ స్లైమ్ వల్ల మనకి హెల్త్ ఏం పోవట్లేదబ్బా, వేస్ట్. కానీ ఇక్కడ స్లైమ్ బాల్స్ అయితే చాలానే వస్తున్నాయి మనకి. దీన్ని ఎట్లా యూజ్ చేద్దామో మేబీ తర్వాత చూద్దాంలేండి. ఇక్కడైతే బ్యారల్ ఇచ్చిండు బాగానే ఉంది, కానీ బుగ్గ బాల్ కాకపోతే చాలు. సో స్వార్డ్ ఓకే షవల్, సో షవల్ తీసుకుందాం ఇప్పుడు మనం. సో షవల్ తీసుకొని ఈ మన భయం లేవన్నీ ఉన్నాయా? ఏం లేవు కదా. సో డర్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక అన్ని చోట్లకి పోదాం మనం. పదండి వామ్మో ఇక్కడ బీ ఉందయ్యా, అప్పుడప్పుడు అది గుయ్యి అంటుంటే నాకు భయం అవుతుంది. సో మనకు కావాల్సిన అరే పంప్కిన్ ఉంది, సారీ ఆ వాటర్ మిలన్ ఉంది అబ్బా ఇక్కడ. గాయస్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ఫర్నేస్ కావాలి. సో అక్కడ మనకి బ్లాస్ట్ ఫర్నేస్ ఉంది అండ్ నా దగ్గర ఓకే. సో మనకి ఇందులో అయితే మనకి ఉన్నాయి ట్రీస్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం పెంచిన ట్రీ అయితే పెరిగింది. సో తెలుసు కదా మనకి చార్కోల్ కావాలి, కొన్ని టార్చెస్ అయితే కావాలి. ఫస్ట్ వాటిని తయారు చేసుకొని వెళ్ళి ప్రతి భయంలో ఈ మాప్స్ స్పాన్ కాకుండా అయితే చేద్దాం మనం. యాగస్ పికాక్స్ అయితే వచ్చేసింది మనకి. సో చలో ఇక స్టోనేజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం ఫాస్ట్గా. యా సో మనకి ఇక్కడైతే స్టోన్ అయితే ఉంది. అరే అరే స్లైమ్లు ఇక్కడికి కూడా వచ్చినాయి ఆ చివరికి. అరే పోండి రా ఇక్కడికి వెళ్ళి, మీరు పోండి చలో నాడు ఇక్కడికి వెళ్ళినాడు నువ్వు ఫస్ట్. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం డర్ట్ అయితే మనకి వేరే భయంస్కి వెళ్ళడానికి అయితే యూజ్ అయ్యింది కాబట్టి సో దీని అయితే అట్లా యూజ్ చేద్దాం మనం. ఓకే లెట్స్ గో టు స్టోనేజ్. చాలు సో స్టోనేజ్కి అయితే వచ్చేసినాం అండ్ ఒక ఫర్నేజ్ చేసుకునే అంత వస్తే చాలు మనకి. సో ఓకే గైస్ మొత్తానికి అయితే 14 వచ్చినాయి మనకి చాలో. సో ఫర్నేజ్ చేద్దాం ఫర్నేస్. యా పర్ఫెక్ట్, సో మనకి ఫర్నేస్ వచ్చేసింది. సో ఫర్నేస్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇందులో మనం యా సో ఇప్పుడు మనకి చార్కోల్ వస్తుంది అండ్ ఆల్రెడీ కింద కోల్ ఉంది కదా. సో నేను చార్కోల్ ఎందుకు చేస్తున్నా? ఓకేలేండి నో ప్రాబ్లం. సో కోల్ ఉంది కొంచెం ఇక్కడ అమ్మయ్య, కోల్ అప్గ్రేడ్స్ కూడా వచ్చేసినాయి మనకి. అంతే ఒక్కటే దొరికిందబ్బా. సో ఒకటే
అరే నువ్వు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? సో గాయస్, నేను వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారో చూస్తున్నారో డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి గాయస్. సో వీడియోకి వచ్చేసి 2K లైక్స్ టార్గెట్ చెప్పాను కదా, సో కంప్లీట్ చేస్తారని తాయిస్తున్నా. అండ్ ఓకే, సో టార్చెస్ అయితే చేద్దాం ఇప్పుడు మనం. అమ్మ, 4 టార్చెస్ వచ్చినాయి. సో ఎక్కడ పెడదామంటే మనకి 36, సో 9 ప్రతి ఎడ్జ్లో కాదు, సో ఆల్మోస్ట్ నియర్లీ సెంటర్లో మనం టార్చెస్ అయితే పెడదాం. ఓకే అమ్మ, స్టిక్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మాప్ స్పాన్ అవ్వమని అనుకుంటున్నా. సో చూద్దాం, మేబీ నైట్ అయ్యేదాక మనకు తెలియదు. అయ్యో బాబోయ్, అమ్మ బాబోయ్, నేను తీసుకున్న గుంతలో నేనే పడేటట్టున్నాగా కామెడీగా. సో మనకి ఎంత వచ్చింది? ఓకే, 4 వచ్చినాయి మనకి. చూద్దాం ఎంత వస్తుందో మనకి. దీంతో వీటిని కన్వర్ట్ చేసేసి ఓకే 16 వచ్చినాయి మనకి. అండ్ ప్రతి భయం అయితే కవర్ చేద్దాం. అరే స్లైమ్ ఏంటబ్బా, కామెడీగా ఇట్లా పడిపోతుంది మొత్తం ఎక్కడ చూసినా కూడా. అరే స్లైమ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది గైస్ మనకి. సో చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది స్లైమ్ మనకి. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ. సో 3 పెడదాం చాలే అండి. అండ్ నెక్స్ట్ అంక వెళ్దాం మనం. అరే నా ఫుడ్ అయిపోయింది అబ్బా, నా ఫుడ్ అయిపోయింది. అరే స్కెలిటన్స్ ఇంకా బతికే ఉన్నారా? లేరనుకుంటా కదా అమ్మాయ, వీళ్ళు బతికి లేకపోతే చాలు నాకు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ చంకకి అయితే వెళ్దాం. అండ్ ఈ చంకని ఇట్లా కంటే కూడా ఆ కింద నుంచి కవర్ చేయడం బెటర్ ఏమో కదా. సో అట్లా కవర్ చేసుకొని వద్దాం. యా గైస్, ఫైనల్గా మనం అయితే ఈ చంక కూడా వచ్చేసినాం. అండ్ ఇక్కడ కూడా టార్చెస్ని అయితే ప్లేస్ చేద్దాం ఫాస్ట్గా. అరే బెర్రీస్ ఉన్నాయి గైస్ ఇక్కడ. సో బెర్రీస్ ఉన్నాయి అండ్ చనిపోకుండా సర్వైవ్ అవ్వచ్చనే అనుకుంటున్నా. చలో బెర్రీస్, 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 కమాన్ కమాన్ కమాన్. ఓకే, హూ, ఇవి మళ్ళీ పెరిగేలోపు మనకి ఇవైతే హెల్ప్ అయితే. అమ్మయ్యా హెల్త్ అయితే ఆల్మోస్ట్ హంగర్ సేవ్ చేసినాం అండ్ అలాగే హెల్త్ కూడా రీజనరేట్ అయిపోతుంది. సో నేను అనుకున్నా ఏంటంటే మనకి సో 9 చంక్స్ ఉంటాయి కదా, చాలా ఈజీ ఉంటుంది, 1 చంక్ అన్నా ఈజీ కొట్టి పడేద్దాం అనుకున్నా, కానీ అస్సలకే కాదు గైస్. సో చిన్నకి చాట్ అవుతుంది అసలు, మాలకు కాదు. సో లావా ఉంది. అరే ఏంటబ్బా, ఇవి ఇంకా స్పాన్ అవుతున్నాయి మనకి. సో ఓకే, మనం నెక్స్ట్ భయంకి అయితే వెళ్దాం. అండ్ అక్కడ కూడా టార్చెస్ పెడదాం. సో దానికన్నా ముందు మనకైతే చెట్లు కావాలి కొంచెం. సో చెట్లు కొట్టుకొని వెళ్ళిపోదాం పదండి. సో గాయస్, ఫస్ట్ మనం మైనింగ్ ఏం చేయట్లేదు కాబట్టి స్టార్టింగ్లోనే, అందుకోసమే వీటిని నేను చార్కోల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. లేకపోతే సో మనం వీటిని వేరే దాని కింద అయితే యూజ్ చేసుకుంటుండే. అబ్బాయి యార్, ఏంటి గాయస్ అసలు ఇవి? ఇంకా మనం ఎన్ని చంక్స్ ఎక్స్ప్లోర్ చేసినాం? ఓన్లీ ఒక 1, 2, 3, 4. సో 4 చంక్స్ వరకు అయితే వెళ్ళగలిగినాం. అండ్ అరే నైట్ అవుతుంది గాయస్. సో నైట్ అవుతుంది, జరుగు 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 జరుగు. సో వీటిని కొంచెం ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసి అండ్ మిగతా వచ్చేసి చార్కోల్ కింద పెట్టేద్దాం. ఆహా, కింద అప్పుడే నాకు మాప్ సౌండ్ అయితే వస్తుంది. సో నాకు తెలిసి కింద అయితే పెద్ద కేవ్సే ఉన్నట్టున్నాయి. సో ఇంకా 13 ఉన్నాయి మనకి. ఇక్కడ ఒక 3, అక్కడ ఒక 3, అక్కడ 3, 3 అట్లా పెట్టుకుంటూ పోయినా కూడా సరిపోవచ్చేమో. చలో ఇక నైట్ అవుతుంది. హూ, సో నెక్స్ట్ మనం పాండాస్ దగ్గరికి వెళ్దాం. ఈ లైన్ మీద నుంచి అటు నుంచి కొంచెం కింద కన్వర్ట్ చేద్దాం, లేకపోతే ఇటు నుంచి ఇటు కన్వర్ట్ చేసేద్దాం గైస్. అయిపోయింది. ఓకే చలో, నైట్ అయిపోయింది, స్లీప్ వేసేసినాం. హూ, సో ఈ చంక్స్ మ్యాప్ అనేది అసలు అస్సలుగా ఈజీ కాదు గైస్. 1 చంక్లోనే మనం చికాక్ చికాక్ అయినాం, బట్ 9 చంక్స్ అంటే ఈజీ అనుకున్న కానీ అస్సలకి అవ్వట్లేదు. సో మాప్స్ అయితే ఏం స్పాన్ అవ్వాలి అనుకుంటా. సో మంచి విషయం. సో చార్కోల్ అయిందా? యా, సో మనకి 4 చార్కోల్ వచ్చింది. అరే యారు వుడ్ లేదా నాకడ? ఓకే 21 వచ్చినాయి గైస్ మనకి మొత్తానికైతే టార్చెస్. సో 21 వచ్చినాయి అండ్ మన కాడ ఇవి 14 ఉన్నాయి. అండ్ ఇది 14 బ్లాక్ డిస్టెన్స్ ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది అనుకుంటా. సో అందుకోసం ఇట్లా వద్దులేంది, డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోదాం మధ్యలో నుండి. అరే స్కెలిటన్ ఉన్నాడబ్బా, వీడు ఎందుకు పోట్లేడు ఇక్కడికి వెళ్ళి కామెడీగా? సో ఫస్ట్ దీనికన్నా ముందు మనం వేరే దాని మీదకి వెళ్దాం. సో వీడు ఎట్లాగో చూసిండు, చూసిండు, చూసిండు అమ్మ, జస్ట్ మిస్ ఎడ్జ్లో నుంచి కింద పడేటోడిని. వాయమ్మో వారినాయను. హూ, ఓకే సో మనం నెక్స్ట్ దాని మీదకి వెళ్దాం. చలో గైస్, అబ్బో జారిపోతుంది అబ్బా, షిఫ్ట్ పట్టుకున్నా కూడా జారుతుంది ఇదైతే. సో గాయస్, నా దగ్గర అయితే మొత్తానికి అయితే ఉన్న డట్ అంతా అయిపోయింది, ఇంకా జంప్ చేయాల్సిన టైం ఇది. దుమ్మ చాలే, వామో జస్ట్ మిస్. అరే షీప్స్ ఉన్నాయి అక్కడ, ఒప్పి గాయస్. ఇప్పుడైతే కొంచెం స్టోన్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఇది లేదనమాట, రూట్ అయితే లేదు. దీన్ని కవర్ చేసేద్దాం ఫాస్ట్గా మనం. సో నెక్స్ట్ మనం చుట్టూ కవర్ చేసిన తర్వాత సెంటర్కి అయితే వెళ్దాం, ఎందుకంటే సెంటర్లో అసలుకి కామెడీగా వాడైతే ఉన్నాడు, స్కెలిటన్ అయితే ఉన్నాడు అనమాట. సో ఓకే అమ్మాయి, ఆ నెదర్ పోర్టల్ అయితే ఉంది. సో నెదర్ పోర్టల్, ఈ నెదర్ పోర్టల్ని కంప్లీట్ చేయలేం, గోల్డ్ ఉంది. సో
అరే మనకి డైమండ్ పికాక్స్ కావాలబ్బా. సో ఇక నెదర్ పోర్టల్ అయితే మనం ఇప్పుడు బిల్డ్ చేయలేం, సో నెక్స్ట్ ఎపిసోడ్కి అయ్యేటట్టు ఉంది. సో ఇంకా 2 బ్లాక్స్ అయితే మనకి ఇది కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇది ఒక బ్లాక్, ఇది ఒక బ్లాక్ రిమూవ్ చేసినాం అనుకోండి, సో ఈజీగా మనకి కంప్లీట్ అయిపోద్ది కాబట్టి. సో ఇంకా ఇవి 9 బ్లాక్సే ఉన్నాయి. సో ఫాస్ట్ ఫాస్ట్గా వీటిని రిమూవ్ చేసుకొని నెక్స్ట్ బయోమ్ మీదకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ కొంచెం కోల్ ఉంది, దీన్ని కూడా తీసుకుందాం. సో మనకి యూజ్ అవుతుంది కదా. సో గాయస్ ఇంకా లైక్ చేయబోతే మాత్రం డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి మ్యాప్స్ నచ్చితే చెప్పండి. కొత్త కొత్త మ్యాప్స్ అయితే ఇంకా చాలానే ఉన్నాయి. యాక్చువల్లీ క్యూబ్ సర్వైవల్ చేద్దాం అనుకున్నా, బట్ అది సో మనోళ్ళు చేయడం వల్ల దాన్ని అయితే నేను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి, సో క్యూబ్ సర్వైవల్ కూడా. కాకపోతే క్యూబ్ సర్వైవల్ మనకు కొత్తగా ఏంటంటే క్యూబ్ సర్వైవల్లో 3 క్యూబ్స్ అయితే ఉంటాయి. సో నార్మల్గా సింగిల్ ఆర్ 4 క్యూబ్స్ అయితే ఉండవు, 3 క్యూబ్స్ అయితే ఉంటాయి. సో మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఆ 3 క్యూబ్స్లోనే ఉంటాయి. అండ్ అక్కడ నుంచే మనం సర్వైవ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ 9 చంక్ మ్యాప్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. దీని వరల్డ్ లింక్ కూడా డెఫినెట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను, ఓకేనా. సో ఇప్పటికే చాలా మ్యాప్స్ ఉన్నాయి మన దగ్గర, అండ్ వాటన్నిటి డౌన్లోడింగ్స్ కూడా తొందరలోనే ఇస్తాను నేను. అమ్మయ్య కోల్ అయితే బాగానే ఉందబ్బా ఇక్కడ. సో వేటికి వాటికి స్లైమ్లు స్పాన్ అవుతున్నాయి, వాటంతా రవ్వ కింద పడిపోతున్నాయి. ఇక దేని ఇష్టం దాందే, లాల్ బై లాల్ నిజంగా. సో ఓకే మొత్తానికైతే, అరే ఇంతసేపు నేను 22 కాబుల్స్టోనే కలెక్ట్ చేసిందా, లాల్ అసలు. సో ఇక్కడ నుంచి అయితే దీన్ని క్లియర్ చేసుకొని స్ట్రైట్గా రూట్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ దానికి. అమ్మయ్య నెక్స్ట్ జంక్ కూడా వచ్చేసినాం. ఓకే సో షీప్స్ ఉన్నాయి, పంకిన్ ఉంది ఇక్కడ. అరే గాయస్ నైస్ అబ్బా. సో చాలా అంటే చాలా బాగుంది మనకి ఈ చంక్ అయితే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మేసా బయోమ్ లాగా ఉంది. సో నెక్స్ట్ దాని మీదకి వెళ్ళిపోదాం. కాకపోతే నా కాడ ఇవి 7 ఉన్నాయి. సో ఫాస్ట్ ఫాస్ట్గా షవెల్ తీసుకొని, అరే మర్చిపోయినా నేను, మనం వచ్చిన వరకు ఏంటి టార్చెస్ పెట్టడం కదా, నేను అవి మర్చిపోతున్నానేంటి. సో ఫస్ట్ టార్చెస్ పెడదాం ఆగండి నీట్గా. సో ఇక్కడ కూడా టార్చెస్ పెట్టేస్తా ఆగండి. యాగా సక్సెస్ఫుల్గా టార్చెస్ అయితే పెట్టేసినాం. అండ్ చలో సో ఇప్పుడు మనం ఆహా దీని కింద గాయస్ ప్రతి చంకుని మనం మైన్ చేయాల్సి ఉంటుంది. మేబీ అది సో 9 చంక్ మనకి చాలా లేట్ అయ్యేది ఇగా. సో తొందరలోనే అంటే లైక్ ఇది ఒక సర్వైవల్ అనుకోండి, బట్ 9 చంక్స్ అయితే ఉంటాయి. మైనింగ్ ప్రతి చంక్ ఒక్కో రోజు ఒక్కో చంక్ మైన్ చేద్దాం మనం. సో కాకపోతే ఇక ఆఫ్లైన్ వర్క్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే రిసోర్సెస్ అన్నీ మైన్ చేయాలి కదా. సో మ్యాక్సిమం ఎండర్ డ్రాగన్ని అంత ఈజీగా అయితే జంపలేం మనం ఇందులో, ఎందుకంటే ఎండర్ డ్రాగన్ అనేది మనకి 1 చంక్లో ఉన్నట్టు ఈజీగా ఒక్క చంక్ అయితే ఉండదు. సో ఇందులో మనకి తినికి చాట్ అయిపోద్ది అనమాట. ఇదేంటి డర్ట్ కార్సెడ్ డర్టా, ఓ 2 రకాల డర్ట్లు ఉన్నాయి మనకి, సరిపోయింది. సో నెక్స్ట్ భయంకి అయితే వెళ్దాం మనం. ఓయమ్మ ఏంటిది మైన్ షాఫ్ట్ హైట్ ఉంది. అమ్మయ్య నెక్స్ట్ చంక్ కూడా వచ్చేసినాం మనం. వావ్ వామ్మో ఏంటయ్యా ఇక్కడ ఇంత లావా ఉంది కామెడీగా. ఓకే సో ఇక్కడ లావా ఉంది కాబట్టి మాప్స్ ఏం స్పాన్ కావు నాకు తెలిసి మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్. సో ఇక్కడ బీభత్సంగా మాప్స్ స్పాన్ అయితే, ఆల్రెడీ అక్కడ ఏదో ఉందే. సో కౌస్ ఉన్నాయి అక్కడ. సో ఆ చెట్లను అయితే ఫస్ట్ రిమూవ్ చేయాలి నేను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ చెట్లను అయితే మొత్తం రిమూవ్ చేయబోతున్నాం. సో నాకు తెలిసి ఇది వాయిడ్లో ఇది ఎవరో బిల్డ్ చేసి ఉంటారు మ్యాప్ బిల్డర్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాప్ బిల్డర్కి, ఎందుకంటే మనకి ఇలాంటి కొత్త కొత్త మ్యాప్స్ అండ్ కొత్త కొత్త ఛాలెంజెస్ అయితే ఇస్తున్నందుకు సో ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ డెఫినెట్గా షేర్ చేయండి గైస్. సో చాలా మ్యాప్స్ అయితే తీసుకొస్తున్నాను నేను, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసిన లైక్ చేసిన సో నాకైతే ఇంకా బూస్టప్గా ఉంటుంది. అండ్ ఇంకా కొత్త మ్యాప్స్ అయితే తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను అప్పుడు. అబ్బాయి యార్ అరే. సో ఓకే పర్ఫెక్ట్గా అమ్మయ్య మొత్తానికైతే ఈ భయంకి కూడా వచ్చేసినాం. ఊ ఎగ్స్ వచ్చినాయి, అరే మన లక్ ఎప్పుడు ఇది వర్కౌట్ కాదు తెలిసిన విషయమే కదా. సో నా దగ్గర అయితే ఇవి లేవు ఇక. సో యాక్స్ లేదు కాబట్టి ఇక చేత్తో కొట్టాలి, కాకపోతే చేత్తో ఇప్పుడు కాని పని గైస్ ఇది. సో చేత్తో కాని పని మ్యాక్సిమం. సో ఈ చెట్లనైతే ఈ సాప్లింగ్స్ అయితే తీసేయాలి ఇక్కడ, ఎందుకంటే ఇవి నాకు పెద్ద అవసరం లేదు. కానీ వుడ్తో మనకు ఎప్పటికైనా అవసరమే, కాకపోతే నా దగ్గర కొన్ని సాప్లింగ్స్ ఉన్నాయి వాటిని అయితే యూజ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు నాకు డర్ట్ కావాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా డర్ట్ తీసుకొని నెక్స్ట్ బయోమ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన స్పాన్ బయోమ్కి అది కూడా. కాకపోతే గాయస్ ఇప్పుడు మనం ఈ బయోమ్ మీదకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని కలపొద్దు గాయస్, ఎందుకంటే ఇక్కడ స్పాన్ అయిన మాప్స్ డైరెక్ట్గా మన చంక్ మీదకైతే వచ్చేస్తాయి అనమాట. ఓకే చలో సో ఫాస్ట్ ఫాస్ట్గా డర్ట్ తీసుకొని మనం ఏదో ఒకటి చేద్దాం. అండ్ గాయస్ ఏంటంటే నేను ఫాస్ట్కి వెళ్ళి ఫస్ట్ వీటిని మనకు అక్కడ ఒక బ్యారల్ ఉంది కదా, సో బ్యారల్ ఆర్ లేకపోతే మనకి ఇక్కడ నెదర్ పోర్టల్ ఉంది కదా, సో అక్కడ చెస్ట్లో అయితే ఇవన్నీ పెట్టేస్తా. ఎందుకంటే మిడిల్లో మనకి వాడైతే ఉన్నాడు, స్కెలెటన్ అయితే ఉన్నాడు, వాడు ఇంకా డిస్పోన్ అయితే అవ్వలేదు అనమాట. అండ్ మిడిల్లో పాండా ఉంది గాయస్. సో పాండా దగ్గరికి అయితే వెళ్ళాలి మనం ఫాస్ట్గా. చలో సో వెళ్దాం ఇక మనం. రే ఎవడరా మీరు. ఓకే చలో జగజ్ మొత్తానికి అయితే చెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. సో మన దగ్గర అమ్మో సాప్లింగ్స్ సీడ్స్ ఉన్నాయి, అమ్మో వీటిని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ పికాక్స్తో పెద్ద యూజ్ లేదు మనకి, అండ్ డర్ట్ అండ్ ఇదే కావాల్సింది ఇప్పుడు మనకి. సో స్కెలిటన్ ఉన్నాడో లేడో
అరే టార్చెస్ పెడదామని మర్చిపోయినాం కదా. అరే గాయస్, సో టార్చెస్ తీసుకెళ్దాం ఆడి కొన్ని. ఒక సిక్స్ టార్చెస్ అయితే సరిపోతాయి అనుకుంటా. సో మన కాడ ఓకే సెవెన్ తీసుకెళ్దాం, లెట్స్ గో. సో ఫాస్ట్గా వెళ్ళేసి అండ్ మన లాస్ట్ చంక్లో టార్చెస్ పెట్టాలి అండ్ మిడిల్ చంక్లో కూడా. యాగస్ మొత్తానికి అయితే ఇక్కడ కూడా టార్చెస్ అయితే పెట్టేసినా నేను. లెట్స్ గో, ఇప్పుడు మనం మిడిల్ చంక్కి అయితే వెళ్ళబోతున్నాం. హూ, స్కెలిటన్ ఉన్నాడో డిస్పాన్ అయిపోయాడు వాడు అక్కడ, మనకైతే కనబడలేదు ఇందాక. బట్ మనం వెళ్ళేలోపు వచ్చిండు అనుకోండి, కామెడీగా ఉంటుంది అనమాట. వాడు మనం వెళ్ళేలోపు రావద్దని కోరుకుంటున్నా. హమయ్య మొత్తానికి అయితే రూట్ చేసేసుకున్నాం, వాడు ఉన్నాడో లేదో చూడాలి ఇప్పుడు మనం. తేడి, ఓ లేడు గైస్ వాడు. సో టార్చెస్ పెట్టేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా. సో ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఒక టార్చ్, సో ఇక్కడ ఒకటి అండ్ అరే, సో ఇక్కడ అండ్ ఇక్కడ. అమ్మయ్య, ఓ నో, బెడ్ లేదు అక్కడ. సో తొందరగా వెళ్ళిపోవాలి నేను ఇక్కడ నుంచి. సో బెడ్ ఎక్కడ పెట్టినా నేను ఇంతకి? అరే యార్, ఇంటికాడ ఉంది బెడ్. అరే గాయస్, తొందరగా ఇంటికి వెళ్ళిపోతే మౌస్ పారిపోతాయి. నో 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 నో, నాకు హెల్త్ కూడా లేదప్ప తొందరగా. సో ఇంటికన్నా బదులు ఈ విలేజ్ ఉంది కదా మనకి, సో ఆ విలేజ్కి అయితే వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. చలో 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 చలో. సో టార్చెస్ అయితే పెట్టేసినాం బట్ మాప్స్ స్పాన్ అయితే లేదో చెప్పలేం గాయస్, ఎందుకంటే అది డిపెండ్స్ ఇక. సో మ్యాప్ డెవలపర్ ఎట్లా క్రియేట్ చేసిండో దాన్ని బట్టి ఉంటుంది. అమ్మయ్య ఇంకా నైట్ అవ్వలేదంట. హూ, సో మొత్తానికైతే ప్రతి చంకని అయితే లింక్ చేసేసినాం. ఇప్పుడు మనం ఏ చంకకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో నా కాడ ఆల్రెడీ 2 XP ఉంది అండ్ ఇక్కడ ఒక బ్యారల్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, ఒక ఎగ్ తీసుకుంటా. ఒక ఎగ్ తీసుకొని ఆమ్లెట్ వేసుకుంటా అనమాట. సో ఆమ్లెట్ వేసుకొని వేస్ట్ అయిపోయింది, ఏం రాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే దుమ్మచ్చాలే. సో ఫుడ్ని వేస్ట్ చేయడం కన్నా కూడా చచ్చిపోవడం మేలు గైస్, ఎందుకంటే సో మనకి ఎట్లాగో XP వల్ల యూజ్ ఉండదు. ఎంచాంట్మెంట్స్ చేయం, తొక్క చేయం అనమాట. సో ఇక మన భయం మీదకైతే వెళ్ళిపోదాం. ఇక సో మన చంక దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో మన చంక దగ్గరికి వెళ్ళిపోయి, సో చూడండి గైస్ మీకు ఈ మ్యాప్ నచ్చితే డెఫినెట్గా చెప్పండి, ఎందుకంటే మనం నెక్స్ట్ ఇంకా కూడా ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ చేద్దాం. సో మీకు ఇంకోటి చూపించాలి, నేను చూపిస్తా చూడండి. సో ఈ చంక్ చూసారా, ఇక్కడ కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ డైమండ్ ఉందబ్బా, లాపిజ్. ఓ బయ్, ఇక్కడ కూడా డైమండ్స్ ఉన్నాయి, వావ్. సో చూసారు కదా, రిసోర్సెస్ అయితే మనకి అలా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యాప్ మాత్రం ముందు ముందు. సో నెదర్కి వెళ్ళాలి. నెదర్ అయితే, నెదర్ కూడా నార్మల్ గైస్. సో నెదర్ అయితే పెద్ద అంత ఏమైతే ఉండదు మనకి. సో మన ఈ 9 చంక్స్లోనే ఏదో ఒక చంక్లో మనకి ఎండర్ ఐస్ కూడా వాడు ఆల్రెడీ ప్రీ డిఫాల్ట్గా అయితే ఇచ్చేస్తాడనమాట. సో ఆల్రెడీ అంటే మ్యాప్ డిస్క్రిప్షన్లో ఉంది, నాకైతే తెలీదు. సో మనం ఆ ఎండర్ ఐస్ దొరకాలంటే, సో మనం ప్రతి చంక్ని మైన్ చేయాల్సి ఉంటుంది, ప్రతి చంక్ ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రతి చంక్. సో ఏమేమి రీజన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి మనం. సో అంతవరకు మనకి ఇంతే ఇక. సో వెళ్ళి నా పికాక్స్ అయితే తెచ్చుకుంటాను నేను. యాగస్ పికాక్స్ అయితే తీసుకుందాం. సో వచ్చేసినాం కాబట్టి ఇక్కడ దాకా. అండ్ సాప్లింగ్స్ బెర్రీస్ ఇవైతే తీసుకెళ్దాం. అండ్ ఇక వీటితో పెద్ద యూజ్ లేదు మనకి, సో అందుకోసం వీటినైతే ఇక్కడే వదిలేద్దాం ఇక. మయా ఇంటికి కూడా వచ్చేసినాం. మొత్తానికైతే ఈ స్లైమ్స్ మాత్రం బీభత్సంగా స్పాన్ అవుతున్నాయి. ఓకేలే అండి, సో మనల్ని బుగ్గ చేయడానికి ఇవే ఉన్నట్టున్నాయి. నాకు అర్థమైపోయింది. మొత్తానికైతే పికాక్స్ తెచ్చుకున్నాం. అండ్ చెస్ట్ కూడా తెచ్చుకుంటే బాగుండేది అనుకుంటా. సో ఓకేలేండి, నో ప్రాబ్లమ్. సో మైనింగ్ చేద్దాం. కింద అయితే నాకు సౌండ్స్ అయితే వస్తున్నాయి గైస్. హో బై, ఈ పికాక్స్ కూడా బ్రేక్ అయిపోయింది. సో చలో ఇక స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన టైం ఇది, కాకపోతే నాకడ స్టిక్స్ లేవు గైస్. సో స్టిక్స్ శాప్లింగ్స్ అక్కడ పడి ఉండాలి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో శాప్లింగ్స్ అక్కడ పడున్నాయేమో చూద్దాం, ఆగండి ఒకసారి. సో గైస్ శాప్లింగ్స్ పడలేదేంటి, మొత్తానికి డిస్పాన్ అయిపోయినాయంటి ఇవి శాప్లింగ్స్ పడి. హూ ఓకేలేండి, సో మనకి భయంలో మనకి స్టిక్స్ ఉన్నాయి, ఇక వీటిని కలెక్ట్ చేసుకోవడమే. ఓకే 2 స్టిక్స్ వచ్చినాయి. ఈ భయం నుంచి బయటికి వస్తే చాలు అబ్బా, బయటికి వస్తే చాలు. అబ్బే అరే పోయమ్మా, అరే డ్యామేజ్ గాయస్, వీటి వల్ల డ్యామేజ్ అవుతుంది మనకి. ఆ నా పని అయిపోయినట్టే. అరే గాయస్ ఎంత డ్యామేజ్ అవుతుంది తెలుసా, ఫుల్ డ్యామేజ్ అసలు. పోయమ్మా లాల్ గాయస్. సో మొత్తానికి అయితే టార్చెస్ పెట్టినాం అండ్ మాప్ స్పానింగ్ అయితే దారుణంగా ఉంది, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సో చూడాలి, సో టార్చెస్ పెట్టినాం కాబట్టి మాప్ స్పానింగ్ ఆగిద్దేమో ఇక్కడ నుండి అయినా. ఓకే సో స్టోన్ టూల్స్ చేసుకుందాం ఫాస్ట్గా. యా సో స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోయినాం. వామ్మో అసలు కామెడీ అయ్యా ఇవి, నెక్స్ట్ లెవెల్ అసలు. నన్ను చావ కొడుతున్నాయి అసలు, నేను బెర్రీస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నా. సో దాని బదులు ఈ బెర్రీస్ని పెంచుకుంటే నేను తర్వాత తినచ్చు కదా, కదా ఏం చేద్దాం రెండిగా. చలో మైన్ చేద్దాం గైస్. మొత్తానికైతే చాలా కిందకైతే మైన్ చేసిన నేను. సో ఓన్లీ నేను బార్డర్స్లో మైన్ చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే మనకి సెంటర్ కార్నర్లో మ్యాక్సిమం అవి ఉంటాయి అనమాట, రిసోర్సెస్ కానీ సో స్పానర్స్ కానీ సో అలాంటివి ఉంటాయి. అందుకోసమే నేను మ్యాక్సిమం అయితే సెంటర్లో అయితే మైన్ చేస్తున్నా.
సో చూద్దాం. సో కోల్ అయితే ఉంది చాలనే మనకి, సో నో ప్రాబ్లం. అమ్మయ్యా అరే ఏంది వాయమ్మ లావానా? ఓ బై ఓ బై. చలో గైస్, సో ఈ మైనింగ్ అనేది మనకి ఇప్పట్లో కాని పని. సో చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. సో మీరు కనుక ఇప్పటికీ లైక్ చెబితే వీడియోని, సో డెఫినెట్గా కిందకెళ్ళి ఒక లైక్ అయితే కూడా చేయండి. సో 2K లైక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట. హూ మొత్తానికి అయితే బెర్రీస్ని అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది నేను. సో చూసారు కదా మనకి అన్ని బయోమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో డెజర్ట్ కానీ, సో అదేంటి టైగా కానీ, సో స్నో కానీ అండ్ మేసా కానీ, వావ్. సో చాలానే ఉన్నాయి మనకి అన్ని బయోమ్స్. అండ్ దీన్ని జంగిల్ బయోమ్ కదా ఇది. సో పాండా కూడా ఉంది మనకి అక్కడ. సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్లో మనం అన్ని చంక్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే మనం అన్ని చంక్స్ అయితే మైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎపిసోడ్లో మనం నెదర్కి అయితే వెళ్దాం. సో జస్ట్ ఫర్ విజిటింగ్ అనమాట అంతే. సో జస్ట్ నెదర్కి వెళ్ళి అట్లా ఒక లుక్ అయితే వేసొద్దాం. సో మ్యాక్సిమం మనకి ఎంట్రైస్ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి నెదర్లో మనం కుస్తీ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక ద ఫైనల్ ఎపిసోడ్ మనం ఎండర్ డ్రాగన్ కిల్లింగ్. సో ఎండర్ డ్రాగన్ కిల్ చేస్తామో లేదో నాకైతే తెలియదు. వన్ చంక్లో ఎన్నిసార్లు చనిపోయినాం మనం. సో ఈసారి నార్మల్ ఎండర్ డ్రాగన్ కిల్లింగ్కి మనం ఎన్నిసార్లు చనిపోతామో చూడాలి. సో మీకైతే 9 చంక్ సర్వైవల్ అయితే నచ్చింది అనుకుంటున్నా చెప్పండి గైస్. మీకు నచ్చితే డెఫినెట్గా మనమైతే 9 చంక్ సర్వైవల్ని కంటిన్యూ చేద్దాం. సో లేకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్లో. సో ఎస్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, నో అయితే నో అని కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేనైతే దీన్ని కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఫైనల్గా మన 9 చంక్ సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 1 అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి నేను 2K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో కంప్లీట్ చేస్తాను తాగిస్తున్నా. అండ్ ఇప్పటికి మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ అండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ తీసుకోవాలి, ఫాలో అవ్వాలనుకుంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవాలి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి ఫాలో అయిపోవచ్చు. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని సాగితే వీడియోకి ఇంతకేసి మనం చూడొచ్చు. మీ ముందుకు వస్తాను మాడి తెలుగు గేమ్. సైనింగ్ ఆఫ్, బై బై.